ఇప్పుడు మనం ఒక దేవుడికి నివేదించే పదార్థం అంటే స్వీట్ చక్కెర పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ఒక వంతు పెసరపప్పు, మూడు వంతులు బియ్యం, ఒక పావుసేరు కిలో వండితే కనుక మూడు పావుల బియ్యం, పావు పెసరపప్పు, 1:3 పెసరపప్పు 1, 3 బియ్యం, అలాగే షుగరు బెల్లం. బెల్లం తరుకు సన్నగ పొడిగా చేసుకోవాలి. షుగర్ ఏమో 4 వంతులు, 1 వంతు బెల్లం, లేదా మీకు బెల్లం ఎక్కువ వేసుకుంటాను కనుకంటే 4 వంతుల బెల్లం, 1 వంతు షుగర్. ఇది కొద్దిగా తీపి ఎక్కువైతుంది అనుకుంటాను కనుక మీ రుచిని బట్టి తీపిని తగ్గించుకోండి. రైట్, బెల్లము షుగరు అయిపోయింది కదా. నెయ్యి, నెయ్యి కొద్దిగా ఎక్కువ పడుతుందండి. నెయ్యి మనం వేయించుకోవడానికి దానికి కూడా ఉపయోగపడుతుంది. నెయ్యి తీసుకుందాం. నెయ్యి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచిగా ఉంటుంది. కొద్దిగా పచ్చకర్పూరం. ఈ పచ్చకర్పూరం ఏంటిదంటే కొంచెం లాస్ట్లో వేస్తాము. ఇది స్వీట్కి రిచ్నెస్ని ఇస్తుంది, సువాసన అది తీసుకొస్తుంది. మీరు లడ్డూల్లో దాంట్లో ఇది వేసి చూస్తే అండి చాలా బాగుంటుందండి రుచి, ఫినిషింగ్ చాలా బాగుంటుంది. 4 లవంగాలు, 10 ఇలాచీ, కొద్దిగా శనగపప్పు. శనగపప్పు ఆప్షనల్ అండి, మీకు వేసుకోదలుచుకుంటే వేయండి, లేకపోతే లేదు. ఇది ఏంటిదంటే శనగపప్పు పంటి కింద తగులుతుంటుంది, బాగుంటుందని శనగపప్పు. కిస్మిస్, ఎండుద్రాక్ష, జీడిపప్పు, బస్ ఇవి కావాల్సిన పదార్థాలు. ముందర ఏం చేద్దామంటే పెసరపప్పుని ఎర్రగా వేయించుకుందాము. తర్వాత ఇది మొత్తం వేగిన తర్వాత ఆఖరిలో బియ్యాన్ని కలుపుదాం. 1 వంతు పెసరపప్పు, 3 వంతుల బియ్యాన్ని వేయించిన తర్వాత ఏం సంగతి అయినా చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. నేను అంత లోపల ఇవి వేయిస్తాను. పెసరపప్పు కొద్దిగా వేగుతోంది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు 3 వంతుల బియ్యాన్ని దీంట్లో వేసేద్దాం. వేసి ఒక్కసారి లైట్గా వేయించినట్టు చేద్దాం. ఎందుకంటే అన్నం మనకి ఇది మెత్త పడద్దు, రైస్ మెత్తగా కావద్దు, పొడి పొడిలు ఆడుతూ ఉండాలి, కొద్దిగా గట్టిగానే ఉండాలి రైస్, ఉంటేనే ఈ చక్కెర పొంగల్ రుచి. కాబట్టి ఒక్కసారి దీన్ని వేయించుకున్నట్టు చేసి కడిగేద్దాం. 2 సార్లు కడిగేసి 3 విజిల్స్ వచ్చిన వరకు కుక్కర్లో పెడదాం. నువ్వు కుక్కర్ లేకపోతే కనుక మామూలుగానే వండేసేద్దాం. అయితే దీంట్లో మీరు పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా డ్రై ఫ్రూట్స్ ఇందా చూపెట్టే జీడిపప్పు, కిస్మిస్ వాటితో పాటు అవి కూడా కొద్దిగా వేయిస్తే, ఎండు కొబ్బరిని వేయించి పచ్చి కొబ్బరి తురిమి అప్పటికప్పుడు వేసుకొని దీంట్లో వేస్తే చాలా బాగుంటుంది. కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేయండి, ఎండు కొబ్బరిని వేయించండి. పచ్చి కొబ్బరినేమో వేడి నెయ్యిలో వేయిస్తాం కదా పైన వేసేసేయండి. వేసి నిన్న కలుద్దాం. ఎప్పుడు కలుద్దాం అని నేను చూపెడతాను మీకు. మళ్ళా కుక్కర్లో మనం పెసరపప్పు, బియ్యము, కొద్దిగా శనగపప్పు వేసి కుక్కర్ ఎక్కిచ్చేసాం. కుక్కర్ పని వెనక అవుతోంది. ఇప్పుడు జీడిపప్పు, ఇవి నెయ్యి వేసి నెయ్యిలో వేయించేసుకుందాము. జీడిపప్పు, కొబ్బరి, కిస్మిస్ 3 వేయించుకొని నేతితో పాటు తీసి దీన్ని పక్కన పెట్టుకుందాము. పెట్టుకొని పాకం చేద్దాము. ఇది ఫస్ట్ ఇది వేయించేసుకుందాము. వేయించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటనే చూపెడతా. రైట్, ఇప్పుడు ఇది వేగుతుంది కదా. కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేగుతాయి. ఎర్రగా వేగిన తర్వాత తీసేద్దాము. తీసేసి మీకు నెక్స్ట్ స్టెప్ నేను చూపెడతా. ఎండు కొబ్బరి, జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి, కిస్మిస్, లవంగాలు వేసాము. పచ్చి కొబ్బరిని కొద్దిగా తురిమేసి ఇప్పటికిప్పుడు వేసుకుంటున్నాము. ఆరిపోద్దాం. వేగిపోయాయి ఇవి. ఆరిపేసి నేతితో పాటు తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకుని ఆఖరిలో దీన్ని మురికి అన్నం కలుపుదాం. ఎక్క కలపాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాం. జీడిపప్పు వేయించేసుకుని పక్కన పెట్టినాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బెల్లము, పంచదార వేసేద్దాము. అయితే బెల్లం పంచదార చెప్పే కదా కొలతలు. కొద్దిగా నీళ్ళు పోయండి, ఎక్కువ పోయొద్దు. కొద్దిగా పోసుకొని కరిగేంత మనం ఉంచుకుందాము. అయితే ఇది మీకు తీగ పాకం రావద్దు. అలాగని మామూలు శ్రీరామనవమికి తాగే పానకంలాగా కూడా ఉండదు. కొద్దిగా 2-3 పొంగులు రావాలంతే. పొంగులు వచ్చిన తర్వాత దీన్ని కట్టేద్దాము. కట్టేసి ఉడగట్టుకుందాం. ఉడగట్టి దీన్ని మనం రైస్లో కలుపుకోవాలి. ఇది కరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అది చూద్దాం. ఇది మనకి పాకము పర్ఫెక్ట్గా వచ్చింది.
పాకం కూడా కాదు ఇది పంచదార బెల్లం రెండు కలిసి కరిగిపోయింది. కరిగిపోయిన తర్వాత దీన్ని ఏం చేద్దాం, ఇప్పుడు తీసుకుని ఉడగట్టుకుందాము. ఉడగట్టి కుక్కర్లో అన్నం మూడు విజిల్స్ వచ్చింది, దాన్ని పక్కన పెట్టుకుందాము. దాన్ని దీన్ని ఎట్లా కలపాలి ఏంటిది అన్నది నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు మనకి కొద్దిగా శనగపప్పు, ఒక పావు పెసరపప్పు, మూడు పావుల బియ్యం తోగట్టుకున్నట్టు అన్నం మూడు విజిల్స్ అయింది, దింపేసాము. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దాం, బెల్లం పాకం, బెల్లం పంచదార కలిపి పెట్టుకున్నటువంటి పాకాన్ని పూర్తిగా వేసేద్దాం. వేసి సన్న సగం మీద దీన్ని పెట్టుకుందాం, ఈ రైస్ని సన్న సగం మీద రైస్ని పెట్టుకుందాం. ఇది మొత్తం కలిపే లోపల అన్నంలో కలిసేటట్టు మొత్తం కలుపుకుందాం. దీన్ని కలిపేసి పొయ్యి మీదనే ఉడుకు రానిద్దాం. ఇప్పుడు పాకము అన్నంతో కలిసి ఉడుకుతోంది. ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుందాం. నెయ్యి ముందే చెప్పినట్టు కొద్దిగా పడుతుంది, నెయ్యి వేస్తేనే రుచి కూడా బాగొస్తుంది. రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నాము. ఒకసారి నెయ్యిని కలిపేసిన తర్వాత నెయ్యి కూడా ఒక నిమిషం ఉడకనిద్దాం. ఉడకనిచ్చి డ్రై ఫ్రూట్స్ ఫ్రైడ్ చేసి పెట్టుకున్నాం కదా, నెయ్యిలో కొబ్బరి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, పచ్చి కొబ్బరి వైట్ని దీంట్లో కలిపేద్దాం. మిశ్రమం కలిపేసి ఆఖరిలో ఇలాచీను, పచ్చకర్పూరం, ఒక చిటికెట్ పచ్చకర్పూరం కలిపి దింపుకుందాం. రైట్, ఇది ఈ ప్రాసెస్ ఒక నిమిషం అయింది ఉడికిన తర్వాత నెయ్యితోటి మిగతా స్టెప్ చూద్దాం. నెయ్యితోటి మనకి రైస్ ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాము, వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాము, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పచ్చకర్పూరాన్ని, పచ్చకర్పూరం మీకు చెప్పాను కదా, వేస్తే ఫినిషింగ్ రుచి చాలా బాగుంటుంది. స్మెల్ తింటుంటే స్మెల్ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలాచి కూడా వేసేసాము. ఒకసారి కలుపుకొని ఒక చుక్క నెయ్యి మళ్ళీ ఒకసారి వడ్డించుకుని దీనిపైన ఆర్పేద్దాం. ఆర్పేసిన తర్వాత మీకు మిగతాది చూపెడతా. ఇది మనకి తయారైన వేడివేడిగా తయారైనటువంటి చక్కెర పొంగలి. చేసుకోవడం చాలా సులభం, చాలా రుచికరం. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. సేమ్ టైం నైవేద్యానికి దానికి కూడా బాగుంటుంది, రుచి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.